హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ చంటబ్బాయ్. అందరికీ ముందుగా నవరాత్రి శుభాకాంక్షలు. ముందుగా నేను బాగుంటే చూసి ఆనందపడేటువంటి నా శ్రేయోభిలాషులకి, నా బంధువులకి, నా మిత్రులకి, ముఖ్యంగా నా ఎదుగుదల కోరుకునేటువంటి నా చంటబ్బాయ్ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకంగా ఆ అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని, అందరూ బాగుండాలని, అందులో నేనుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సో ఈ వీడియోని ఈరోజు నేను చాలా 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 థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎన్ని థ్యాంక్స్ చెప్పుకున్నా కూడా, ఎంత చెప్పినా కూడా చాలా తక్కువ అవుతుంది. ఇంకో గొప్ప విషయం ఏంటంటే, మా ఇంట్లో ఎప్పుడు సందడిగానే ఉంటుంది, కానీ ఇప్పుడు ఇంకా ఎక్కువ సందడిగా మారిపోయింది. ఎంత సందడి అంటే అసలు, సో ఇంట్లో ఎప్పుడు సందడిగానే ఉంటుంది. నక్షత్ర అల్లరి, అందులోనూ మా అమ్మగారు నక్షత్ర వాళ్ళ అల్లరి అంత బాగుంటుంది, సందడి సందడిగా ఉంటుంది. కానీ ఈసారి చాలా ప్రత్యేకం, ఎందుకనంటే ఆ నక్షత్ర చిన్నపిల్ల అయిపోయింది, మా అమ్మగారు ఇంకా చిన్నపిల్ల అయిపోయి హుషారుగా దసరా నవరాత్రుల విశేషం ఏంటో తెలీదు, ఆ సందర్భంగా పాప ఇంట్లో ఉండడము, ఇల్లంతా ఒక పాజిటివ్ వైబ్రేషన్స్తో ఇల్లంతా ఒక రకంగా దేవాలయంలా మారిపోయింది. మా అమ్మ అయితే హడావిడిగా హడావిడిగా వంటలు వండేస్తుంది. ఇంతకుముందు అయితే ఒక 1 అవర్ 2 అవర్స్ వర్క్ చేసి పాపం కాళ్ళ నొప్పులని కొంచెం రెస్ట్, అసలు ఇప్పుడు అలా లేనే లేదు, చాలా హుషారుగా ఇది చేసేయాలి అది చేసేయాలి పండగ అని ప్రతిరోజు ప్రతిరోజు తను ఏ పాప ఇంట్లోకి వచ్చిన రోజు నుంచి, ఈరోజు అన్నపూర్ణ, నిన్న గాయత్రి దేవి, మొదటి రోజు బాలత్రిపుర సుందరి, ఇలా ప్రతిరోజు పూజలు చేసుకుంటూ సుజాతని అండ్ పక్కన మా వీణని, నన్ను, పాపని, నక్షత్రాన్ని అందరినీ కూర్చోబెట్టి పూజలు విపరీతంగా, మా అమ్మగారికి ఎంత ఎనర్జీ దేవుడు పాప రూపంలో ఇవ్వడం అనేది చాలా 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 అదృష్టం. అందుకనే మా ఇంట్లో పెద్దవాళ్ళకి పిల్లలు ఉంటే వాళ్ళ ఎనర్జీ అలా తెలియకుండానే రెట్టింపు అవుతుంది అని అంటారు, నిజం అని నాకు ఇప్పుడు ప్రూవ్ అయిందనమాట. సో నిజంగా చాలామంది మీరు బ్లెస్ చేసినట్టు మా ఇంట్లో మహాలక్ష్మి సందడి మొదలైపోయింది. శిష్యులతో క్షేమంగా ఇంటికి చేరాం. చూసారా, మా రూమ్ మొత్తం రూపురేఖలు మారిపోయినాయి. ఇంతకుముందు మా రూమ్ మీరు చూశారు చాలాసార్లు, ఇప్పుడంతా ఇది వచ్చేసి మా మిమిక్రీ శివారెడ్డి అన్న వాళ్ళ పాపకి, ఒక వాళ్ళ ఫ్యామిలీలో మొత్తం ఒక 15 ఇయర్స్ నుంచి ఈ ఉయ్యాలనే సర్క్యులేట్ అవుతూ ఉందన్నమాట. ఈ ఉయ్యాలకు ఒక పెద్ద చరిత్ర ఉంది, సో అందుకని ఈ ఉయ్యాల పాప కోసమని ఈ ఉయ్యాల తీసుకొని వచ్చాము. అన్న అడగగానే ఇచ్చారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అన్నయ్య. సో అన్న వదిన కూడా వచ్చి ఆశీర్వదించి వెళ్ళారు పాపని, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ మళ్ళీ ఎంత జాగ్రత్తగా తీసుకొచ్చానో అంత జాగ్రత్తగా ఇచ్చాలి, ఎందుకంటే అన్న యుఎస్ నుంచి తెచ్చినటువంటి, అప్పట్లోనే ఇది చాలా చాలా ఫేమస్ ఉయ్యాలంట, వాళ్ళు వచ్చిన వాళ్ళంతా చెప్పుకునేవాళ్ళు. కింద అక్కడ కనెక్షన్ ఇస్తే ఇదే ఊగుతూ ఉంటుంది, సాంగ్స్ వస్తూ ఉంటాయి, ఆటోమేటిక్గా ఉయ్యాలు ఊగుతూ ఉంటుంది అన్నమాట. ఇంకా పాప ఉయ్యాలకు అలవాటు అవ్వలేదు, చెయ్యాలి. సో మీ అందరికీ తెలుసు మొత్తం బెడ్ చేంజ్ అయిపోయింది, పుట్టకముందే అన్నీ తీసుకున్నాం, అది కూడా నేను వీడియో రూపకల్లో కూడా పెట్టడం జరిగింది. ఒకప్పుడు ఇక్కడ ఫోన్లు, ట్యాబులు, ఛార్జర్లు ఉండేవి, ఇప్పుడు డైపర్లు, నాప్కిన్స్, టోటల్ టోటల్ రూమ్ 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 మొత్తం అట్మాస్ఫియర్ చేంజ్ అయిపోయింది. ఆ గుణిదన్న
నువ్వు పూర్తి చేయి, ఇస్తా. అన్నపూర్ణదేవి ఈరోజు. ఓ వెరీ గుడ్ గర్ల్. ఓకే చెల్లితో ఆడుకుంటావు బాగా అయితే నువ్వు. చెల్లి ఏమంటుంది రాడా? ఎలా ఉంది చెల్లి, ఎలా ఉంది నక్షత్ర? నువ్వు పూజ చేసుకొని వస్తున్నావా ఇప్పుడు? ఎప్పుడైతే మేము ఒక వీడియోని రిలీజ్ చేసామో ఆ రోజు నుంచి అంటే సోషల్ మీడియాలో మేము కొంచెం భయపడుతూ ఉంటాం. ఎప్పుడు కూడా నేను సుజాత ఏది పోస్ట్ చేసినా మనల్ని ఒకంట కనిపెట్టుకుంటూ కొంతమంది ఉంటారు. అది మన బాగు కోరుకునే వాళ్ళైతే మనం ఏం పెట్టినా కూడా దాన్ని చక్కగా రిసీవ్ చేసుకొని మన భావాన్ని వాళ్ళ భావనగా అర్థం చేసుకొని మన పిల్లలు కదా అని అక్కున చేర్చుకొని మంచి విషెస్ పంపిస్తూ ఉంటారు. ఇంకొంతమంది మనం ఏది పెట్టినా కూడా వాళ్ళకి
దాన్ని ఖండించడానికి, కత్తిరించడానికి, మాట్లాడడానికి పనీపాట లేకుండా కొంతమంది ఉంటారు. మనల్ని స్పెసిఫిక్గా అలా ఫోకస్ చేసి మాట్లాడాలి, స్పెసిఫిక్గా నేను వీళ్ళని బాధ పెట్టాలి అని చాలామంది ఉంటారు. కానీ మా విషయంలో మేము ఎప్పుడైతే ఆ వీడియోని అంటే సోషల్ మీడియాకి పోస్ట్ చేద్దామా వద్దా ఆలోచన చేసే లోపల పోస్ట్ చేసినప్పుడు ఎంతమంది ఎన్ని రకాల కామెంట్స్ పెట్టారు. అంటే మనం ఎవరిని కూడా ప్రత్యక్షంగా కలవాల్సిన అవసరం లేదు. మనం ఎప్పుడు కూడా ఇలా కలుసుకొని కూర్చొని పిచ్చాపాటిగా మాట్లాడుకొని భోజనాలు చేసి నేను మీ ఇంటికి రావాల్సిన అవసరం లేదు, మీరు మా ఇంటికి రావాల్సిన అవసరం లేదు. మీ యొక్క కామెంట్ అనే ఒకటి ఉంది చూడండి, అది 1000 ఏనుగులతో సమానం, 1000 ఏనుగులతో సమానం ఆ కామెంట్. నిజంగా ఎంత పాజిటివ్గా ఎంతమంది పెట్టారో, అదే మనం బాగోవాలని కోరుకోవటంలోనే ఆ పాజిటివ్ ఎనర్జీ తీసుకొని మేము ఈ 9 నెలల ఈ ప్రయాణాన్ని సాఫీగా చాలా ఆనందంగా ఎన్నో జ్ఞాపకాలతో ఈరోజు ఇక్కడ వరకు రాగలిగాం. చాలామంది కామెంట్స్లో కొంతమంది ఉన్నారు వెటకారం చేసేవాళ్ళు, ఎప్పుడో అయితే ఇప్పుడు పెడతారేంటి మీరు వీడియోలో నాకు అర్థం కాదు అని అంటే వాళ్ళందరికీ ఒకటే చెప్పాలనుకున్నారు, ఎప్పుడో అయితే ఇప్పుడు పెట్టడం కాదండి, ఇప్పుడు పెట్టాలనిపించింది, ఇప్పుడు ఆ సందర్భం కాబట్టి పెడుతున్నాం. ఆ సమయంలో మీ ఇంట్లోనే ఈ సంఘటన జరిగిందనుకో, మీరు ఎంత బిజీగా ఉంటారు, ఎన్ని పనులలో ఉంటారు, ఆ పనులన్నీ పక్కన పెట్టి మనం వీడియోలు పెట్టుకుంటూ కూర్చుంటామా చెప్పండి. చాలామంది ఏమనుకుంటారు దీనికి ఒక సపరేట్ టీం ఏమైనా పనిచేస్తుందని, చేసినప్పటికీ వీడియోలు తీస్తున్నప్పటికీ అది సందర్భం కాదు. ప్రత్యేకంగా ఎప్పుడు చెప్పాలి, ఎలా చెప్పాలి, ఏ భావనతో చెప్పడం అనేది ఇంపార్టెంట్. సో నేను అలానే చెప్పాను, నన్ను మీ అందరూ కూడా అలానే రిసీవ్ చేసుకున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ థ్యాంక్స్, ఇన్ని థ్యాంక్స్లు వాడతాను, ఇన్ని కృతజ్ఞతలు వాడతాను, అయినా కూడా నాకు చాలా ఎమోషన్గా ఉంది. ఎందుకు అనంటే ఇంతమందిని ప్రేమను సంపాదించి పెట్టుకోగలిగాను అనంటే ఇది నా అసలైనటువంటి బ్యాలెన్స్, ఇది నా అసలైనటువంటి గౌరవం, ఇది నా అసలైనటువంటి ధైర్యం. సో సర్వసాధారణంగా చెక్ చేసుకుందామని హాస్పిటల్కి వెళ్ళాము. హాస్పిటల్కి వెళ్ళగానే డాక్టర్ మీరు రెడీయా పాప పొజిషన్కి వచ్చేసిందని చెప్పేసింది. పాప పొజిషన్కు రావడం ఏంటి, మేము ఏదో చెకప్కి వచ్చేసామంటూ మా అమ్మ వాళ్ళు లేరు, మా పక్కన ఎవరూ లేరు, అసలు ఆ సందర్భంలో అంతా హరిబరిగా అయిపోయింది. ఆ టెన్షను ఒక పక్కన నేను సుజాత వెళ్ళాము, ఆ నైట్ ఏం చేయాలో తెలియదు, అక్కడే హాస్పిటల్లో ఉన్నాం, చెకప్లు చేస్తున్నారు, అన్నీ తీసుకొస్తున్నారు, అంతా నా ముందే హడావిడిగా జరుగుతుంది. నేను మాత్రం సుజాతకి నవ్వుతూనే కనిపిస్తూ ఉన్నాను. ఏమాత్రం నేను నా సహనాన్ని కోల్పోయినా నేను కన్నీళ్ళు, నా ఎమోషన్ మీ అందరికీ తెలుసు నేను చాలా చాలా ఎమోషన్ అని. ఏమాత్రం నేను ఎమోషన్ అయిపోయినా కూడా అంతే, ఆ అమ్మాయి కొంచెం అంటే ఆ పెయిన్తో పాటు నా పెయిన్ కూడా తీసుకుంటూ బాధపడాల్సి వచ్చేది. అందుకే చాలా ధైర్యంగా స్ట్రాంగ్గా ఆ దేవుడు మరి ఆ టైంకి ప్రతి మగవాళ్ళకి ఇస్తారనుకుంటే ఆ టైంలో. కానీ ఏదో ఒక మాట చెప్పనండి, మగవాళ్ళు చాలా సెన్సిటివ్, కొన్ని బయటికి చెప్పుకోలేము, ఆ చెప్పుకోలేని లోపలే పెట్టుకొని అలా అలా మేము కూడా ఇంట్లో వాళ్ళందరినీ కంగారు పెట్టద్దు కదా అని చెప్పేసి మేము ఇక్కడే ఉంటున్నాము, మీరు మర్నాడు రండి అని చెప్పేసి అన్నం తెల్లారు అందరూ అమ్మ వాళ్ళందరూ వచ్చేసారు హడావిడిగా. ఆ నైట్ మీ అందరూ తెలిసి వీడియోలో డాక్టర్ గారి ఇంటికి వెళ్ళాము, భోజనం చేసాము, అటు ఇటు ఎక్సర్సైజ్ చేసాము. కానీ మా ఇద్దరికి మాత్రం ఒకటి అనిపించింది, వెళ్ళడం అయితే ఇద్దరు వెళ్ళాము, వచ్చేటప్పుడు ముగ్గురుగా వస్తున్నామని ఒక ఆలోచన ఉంది చూడండి. అది అవసరం, అది ఈ 9 నెలల
ఈ ఎమోషన్ లవ్ ద గ్రేట్. సో ఇలా ఎన్నో జ్ఞాపకాలు ఈ 9 నెలల్లో, ఆ జ్ఞాపకాలన్నింటినీ ఒక అద్భుతమైనటువంటి ఈ నవరాత్రి పర్వదినాన ఈ అమ్మవారి ఆశీస్సులతో మా ఇంట్లోకి అడుగుపెట్టినటువంటి ఆ లక్ష్మీదేవి మొన్న పోస్ట్ చేసిన వీడియోలో ఒక ఎమోషన్ డైలాగ్ ఒకటి రాయడం జరిగింది. నాకు బాగా నచ్చింది, చాలామందికి కూడా అది నచ్చింది. ఎన్నో బాధ పెడుతూ బాధను భరిస్తూ నేను మా అమ్మ నన్ను ఈ లోకానికి తీసుకొచ్చింది, అంతే బాధని నా కళ్ళారా చూస్తూ తండ్రినే ఆ జీవితంలో మళ్ళీ ఏ బాధని మా అమ్మని పెట్టకూడదు, ఏ బాధని మా అమ్మ వరకు రాకుండా చూసుకోవాలని ఆ రోజు నేను బలంగా ఫిక్స్ అయిపోయాను. అంటే ఎప్పుడో ఒకసారి మనం అమ్మని ఏదో ఒక చిన్న చిన్న విషయంలో చికాకు పడుతూ ఉంటాం, లేదా ఇసుక్కుంటూ ఉంటాం, లేదా అమ్మతో అలా అల్లరల్లరి చేస్తూ ఉంటాం. అవి సరదాకి మాత్రమే, ఏవి సీరియస్ అయితే కాదు. కానీ అవి కూడా ఒక్కోసారి ఎందుకు చికాకు పడ్డాం? అమ్మతో ఆ లవ్ మనల్ని చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలు భరించి చేసింది. ఆ వర్డ్ రాయాలనిపించింది. అందుకే నాలో సుఖమైన నా సుజాత, నా కష్టాలు కావచ్చు సుఖాలు, ఇకపై నుంచి నా సక్సెస్లో ఒక తల్లిగా ఈ ఇంటికి మా అమ్మ తర్వాత ఒక అమ్మ స్థాయిలో అందరూ, మా తమ్ముడు, నేను, అందరం ఒకే దగ్గర ఉంటాం, ఒకే ఇంట్లో. చాలామంది అట్టు ఉంటాడు ఈ రోజుల్లో కూడా, ఉమ్మడి కుటుంబం ఉండడం అంటే అది చాలా గొప్ప విషయం అని. మీ అందరం చిన్నప్పటి నుంచి ఒక రకమైన కష్టాల్లో వదిలేసి వచ్చాం కాబట్టి ఇలా ఉండాలి, ఇలా ఆనందంగా ఉండాలని ఫిక్స్ అయ్యి ఆ దేవుడి ఆశీర్వాదంతో ఇలా ఉంటాం. ఎప్పుడు మాకు ఆలోచన కూడా ఎప్పుడు రాలేదు, దేవుడు రానివ్వలేదు కూడా, ఇకపై రానివ్వడు కూడా. ఈ కుటుంబానికి సుజాత మా అమ్మ తర్వాత అమ్మలాగా ఇంట చూస్తూ ఉండగానే నా ముందు అల్లరి చేస్తూ నా ముందు తన అల్లరి బాగా కంట్రోల్ చేసామండి నేను. అలాంటి సుజాత ఒక్కసారిగా నాకు భార్య, నాకు భార్య నుంచి ఒక తల్లి, ఒక తల్లి నుంచి ఈరోజు మా ఇంట్లో అన్నింటినీ చక్కబెట్టి మంచి చెల్లెలు అన్నీ చూసుకునేటువంటి గొప్ప స్థాయికి వచ్చేసింది. ఎప్పుడు చెప్పలే ఈ వీడియో నువ్వు చూస్తే సుజాత, బిగ్ థ్యాంక్స్. సుజి ఇంత తొందరగా కోలుకొని మళ్ళీ తన బ్యాక్ టు వర్క్స్కి వెళ్తుందని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. మళ్ళీ సరదాగా తన సోషల్ మీడియా, తన రీల్స్, తన అప్డేట్స్, ఈ 9 మంత్స్ పాపం ఫోన్కి, సోషల్ మీడియాకి చాలా దూరంగా ఉంది. పాపం పాపమే ఉంది, డెఫినెట్గా అలా ఉండటం వల్లనే ఈరోజు తను చాలా హెల్దీగా ఉంది. సో నేను కూడా సజెస్ట్ చేసేది ఏంటంటే, ప్రెగ్నెన్సీ టైంలో ఫోన్స్ని దయచేసి దగ్గరికి రానివ్వకండి, నా చిన్న సజెషన్. సో ఈ వీడియో ముఖంగా నేను ఎందరో తల్లులు అందరికీ పాదాభివందనం. నా ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను, నా ఫోన్ ఈ డీపీ అనేది ఒకటి మొదలైన తర్వాత, కింద కొటేషన్ మొదలైన తర్వాత నేను పెట్టుకుంది ఏంటంటే, ఈ ప్రపంచంలో తల్లిని మించిన యోధులు ఎవరూ ఉండరు అని ఎప్పుడో పెట్టుకున్నాను. అప్పుడు పెళ్లి చేసుకోవాలని అభిప్రాయం లేదు, ఒక తండ్రి అవుతానని, ఇవన్నీ అలా 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 మనం ఒకటి అనుకుంటే గాడ్ స్క్రీన్ ప్లే ఒకటి ఉంటుంది కదా, అలా అయిపోయింది. సో నిజంగా తల్లులందరికీ పాదాభివందనం. అమ్మ, మీ ఓర్పు, మీ సహనం, మీరు ఉన్నంత కాలం మేము బాగుంటాం, మేము అభివృద్ధి చెందుతూనే ఉంటాం,
ఏది చేసినా మీ ఆశీస్సులు. సో ఈ వీడియో ముఖంగా నేను ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటి అంటే, నా తరపు నుంచి ఏమైనా లేట్ అప్డేట్స్ కానీ ఏమన్నా వచ్చినా కాస్త పెద్ద మనసు చేసుకోండి, ఎందుకంటే అది మీ అభిమానం మాత్రం నాకు అర్థమైపోయింది. ఇప్పటి నుంచి ఏదున్నా నేను మీతో షేర్ చేసుకుంటా. కానీ ఈ గ్యాప్లో నాకు ఒకటి అనిపించింది ఏంటంటే, ఈజ్ అ రియల్ ఫ్యామిలీ ఏది అంటే నా చెంటబ్బాయి ఫ్యామిలీ అనిపించింది. నేను చాలా బాండింగ్ అయిపోయాను ఈ లాస్ట్ 2-3 వీడియోస్కి. మీ కింద ఇన్ని కామెంట్స్, అంతమంది నా ఫ్యామిలీ, అంత ఎంత నా ఫ్యామిలీ. సో ఒకరోజు నేను లైవ్ వీడియో పెట్టుకుంటాను, అదేదో కనుక్కుంటున్నాను లైవ్. సో ఆ రోజు నేను ఆ రోజు కామెంట్స్ అందరికీ చదువుతూ పేరు పేరున నేను స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటాను, మీకు రుణపడి ఉంటాను. అండ్ ఎప్పుడు ఈ ప్రేమని ఇలానే మా మీద చూపించాలని, సుజి మీద మేము ఏం చేసినా మేము కరెక్ట్ చేస్తే దాన్ని ప్రశంసించండి, ఒకవేళ తప్పు చేస్తే తప్పుని సరిదిద్దండి. ఎందుకంటే మాకు తల్లిదండ్రుల స్థానంలో మీ అందరూ ఉన్నారు. మీ ఆశీస్సులు ఎప్పుడు నాకు సుజికి ఇలానే ఉండాలి, మాతో పాటు మా పాప కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరు పంపించే ప్రతి ఒక్క కామెంట్కి నేను రిప్లై ఇవ్వలేకపోయి ఉండొచ్చు, కానీ నేను దాన్ని ఇక్కడ దాకా తీసుకున్నాను. ఇక్కడ దాకా థ్యాంక్ యూ వెరీ మచ్. మరొక వీడియోతో త్వరలో మళ్ళీ కలుద్దాం. ఐ లవ్ యూ. నా చంటబ్బాయి కుటుంబ సభ్యులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. మరొక్కసారి నవరాత్రి శుభాకాంక్షలు, అమ్మవారి ఆశీస్సులు అందరికీ పరిపూర్ణంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సర్వే జన సుగిరవంతు నమస్కారం. నిన్న నేను రిలీజ్ చేసిన వీడియో ట్రెండింగ్ 1లో ఉంది. యూట్యూబ్లో టాప్ 1లో ఉండడం అంటే అది ఆషామాషి విషయం కాదు. దాన్ని బట్టే అర్థమవుతుంది మీరు మా మీద ఎంత ప్రేమ చూపిస్తున్నారు, మమ్మల్ని ఎంతగా కనిపెట్టుకొని ఉన్నారు, మమ్మల్ని ఎంతగా ఫాలో అవుతూ మమ్మల్ని బ్లెస్ చేస్తున్నారు అని. సో నాకెందుకు ఒక చిన్న థాట్ వచ్చింది, ఇన్ని కామెంట్స్ టైం తీసుకొని మీ విలువైన సమయాన్ని నాకు కేటాయించి టైప్ చేసి పంపించారు కదా, వాటన్నిటి కూడా నేను డిస్ప్లే చేస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారని అనుకోండి, నేను ఒక చిన్న ప్రయత్నం చేశాను మీకోసం. ఎన్ని మెసేజెస్ అంటే నేను అందులో సగం వరకు మాత్రమే రిప్లై ఇవ్వగలిగాను. ఇంకో సగం కామెంట్స్కి నేను రిప్లై ఇస్తాను డెఫినెట్గా టైం చూసుకొని. కాకపోతే ఈ వీడియో మీరు తీసుకొని కామెంట్స్ పెట్టిన ఈ సమయానికి నేను చేస్తున్న కృతజ్ఞతగా ఇది స్పెషల్ వీడియో అనుకొని ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు. ఇన్ని కామెంట్సా, ఇన్ని దగ్గర 2000 కామెంట్స్ ఉన్నాయి. నా కామెంట్ బాక్స్ మొత్తం నిండిపోయి లోడ్ అవుతా ఉంది, మీకు తెలుస్తూనే ఉంది, అసలు వెళ్తూనే ఉంది. ఇంతమంది మమ్మల్ని ఆదరిస్తున్నారు ప్రపంచవ్యాప్తంగా, తెలుగు వాళ్ళు ఎక్కడున్నా మా జంటని ఇంత బాగా ఇష్టపడుతున్నారు అంటే, మేము ఏ జన్మలో చేసుకున్నటువంటి అదృష్టమో, మా తల్లిదండ్రులు మాకు ఇచ్చిన ఈ జన్మ పరిపూర్ణంగా ఇలానే చక్కగా ఆ దేవుడి ఆశీస్సులతో, మీరిచ్చేటువంటి అద్భుతమైనటువంటి పాజిటివ్ ఎనర్జీతో ముందుకెళ్తూ ఉంటాం. ఎప్పుడు మీ ప్రేమ నాకు ఇలానే ఉండాలి. సో నేను ఈ కామెంట్స్ని ఎందుకు చూపిస్తున్నాను అంటే, మీ అందరినీ నేను దగ్గరగా మీ బ్లెస్సింగ్స్ తీసుకుంటున్నాను. సో వన్స్ అగైన్ ప్రతి ఒక్కరికి పేరున థ్యాంక్ యూ వెరీ మచ్. కొంతమంది ఒక రకంగా కూడా కామెంట్ పెట్టారు, ఏదైనా కామెంటే కాబట్టి నేను తీసుకుంటాను. సో మీకు కూడా థ్యాంక్స్, లవ్ యూ మై చంటబ్బాయ్ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా. సో త్వరలో నేను చేయబోయేటువంటి కొత్త కార్యక్రమాలకు కూడా నన్ను ఇలానే ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.